మొన్న 24 స్థానాలు తీసుకున్న తర్వాత జనసేన శ్రేణుల్లో వచ్చినటువంటి ఒక అసంతృప్తి, పవన్ కళ్యాణ్ వీర విధేయులు వీర అభిమానులలో కూడా వచ్చినటువంటి ఒక అసంతృప్తి, మనం ఇంతగా తెలుగుదేశం పక్కకి వెళ్ళిపోవాలా అన్నటువంటి ఫీలింగ్, ఇదంతా తాడేపల్లి గూడెం సభ తర్వాత ఆయన ఆవేశంతో ప్రశ్నించి ఆవేశంతో మాట్లాడినటువంటిది. దాంతో ఒక సెక్షన్ అయితే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాం బెటర్ అని డిసైడ్ అయ్యారు. అంటే ఇక ఆయన తెలుగుదేశంతోనే ఉన్నారు, మనం పవన్ కళ్యాణ్ అంటే మనకి ఇష్టమే కానీ ఇక ఎక్కువగా మనం పూసుకోవడం అనవసరమని ఒక సెక్షన్, ఇది ఒక 15-20% ఉంటుంది. మిగతా 80% మంది మాత్రం ఆయన ఏదో ఆలోచించినే ఉంటారులే, మనం ఆయన ముందు అసలు ఎమ్మెల్యే ఏం చేసి అసెంబ్లీలోకి పెడితే అప్పుడు పార్టీని బాగు చేస్తారు, అప్పుడు పార్టీకి ఏదో సాధించడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మనం ఆయన ఏం చెప్తే అది వింటాం కరెక్టు అన్నటువంటి వర్గం మిగతా 80% మంది. తద్వారా అసంతృప్తి, ఆగ్రహావేశాలు, ఆవేదనల్ని తన ఆవేశపూరిత ఉపన్యాసం ద్వారా కంట్రోల్లోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.